చాలా మంది ఉషా 450లో బాబిన్ కేసులో ఉండే థ్రెడ్ వైట్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది అంటారు. సో అలాంటి ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే, కింద మీకు ఈ బాబిన్ ఏదైతే ఉందో, ఈ బాబిన్ కేసులో ఫస్ట్ థ్రెడ్ని సరిగ్గా ఇన్సర్ట్ చేయలేదు. పాయింట్ నెంబర్ 1, అది లెఫ్ట్ నుంచి రిలీజ్ అవ్వకుండా రైట్ నుంచి రిలీజ్ అవుతుందేమో చూసుకోండి ఒకసారి. ఇలా థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్ ఇట్లాగా లెఫ్ట్ నుంచి ఇట్లా రిలీజ్ అవ్వాలి, ఇలా రిలీజ్ అవ్వాలి. ఇలా రిలీజ్ అవ్వకుండా వైట్ నుంచి ఇలా రైట్ నుంచి రిలీజ్ అవుతుందేమో చూసుకోవాలి. ఓకేనా? ఇది రెండు రీజన్స్తో ప్రాబ్లం వస్తుంది అన్నమాట. సో మనకి లెఫ్ట్ నుంచే రిలీజ్ అవుతుంది, అయినా సరే వైట్ వస్తుంది అనుకో, అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే బాబిన్ కేస్ బయటికి తీసేయాలి. ఈ ప్లేట్ ఓపెన్ చేసేసి రెండు స్క్రూస్ది ఈ బాబిన్ కేస్ బయటికి తీస్తే, ఇక్కడ చూడండి మీకు లెఫ్ట్ మైనస్ స్క్రూ ఒకటి ఉంటుంది, జాగ్రత్త చూడండి. మైనస్ టైప్లో ఒక స్క్రూ ఉంది, స్టార్ టైప్లో ఒక స్క్రూ ఉంది. సో స్టార్ టైప్లో ఉన్న స్క్రూని మీరు కదిలించొద్దు, ఇలాగా మైనస్ టైప్లో ఉన్న స్క్రూని జస్ట్ ఒక లిటిల్ బిట్ టైట్ చేయండి సరిపోతుంది. టైట్ చేసేసి మళ్ళీ లాస్టీస్ ఎలా ఉందో అలా పెట్టేస్తే వైట్ థ్రెడ్ అనేది అప్పర్లో కనపడదు. చాలామంది ఇట్లా కనపడడం వల్ల ఏ థ్రెడ్ వేస్తే ఆ థ్రెడ్ వైండింగ్ కింద బాబిన్ కూడా అదే వేస్తారు. మళ్ళీ థ్రెడ్ మారిస్తే మళ్ళీ ఫ్రేమ్ మోడ్ తీసి మళ్ళీ అదే థ్రెడ్ ఇన్సర్ట్ చేస్తారు. సో దానివల్ల మనకి చాలా టైం వేస్ట్ అయిపోతుంది, పెద్ద శ్రమ. అందుకని అన్నిటికి కామన్గా కింద వైట్ అనేది ఇన్సర్ట్ చేసేసేయండి. ఈ ప్రాబ్లం అయితే ఇలా చేస్తే 100% సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు టైట్ చేసేసారు, ఈ మైనస్ స్క్రూ ఏదైతే ఉందో దాన్ని టైట్ చేశారు మీరు. సో టైట్ చేసిన తర్వాత దీన్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది పాయింట్. చాలామందికి ఇన్సర్ట్ అవ్వక ఎలా పడితే అలా పెట్టేస్తారు, దానివల్ల ఈ బాబిన్ కేసు విరిగిపోతుంది. సో ఇది దీనికి కనీసం ఛార్జ్ వచ్చేసి 2500 దాకా ఉంటుంది. సో అంత ఎక్స్పెన్సివ్ మన చేతుల్లో డ్యామేజ్ అవ్వడం మంచిది కాదు, కాబట్టి జాగ్రత్తగా ఇన్సర్ట్ చేయండి. అది ఎలా ఇన్సర్ట్ చేయాలో కూడా నేను మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. దగ్గర తీసుకురాగానే ఇక్కడ మీకు రెడ్ మార్క్ ఒకటి యారో కనబడుతుందా, అలాగే ఇక్కడ కూడా ఒక యారో మార్క్ ఇచ్చాడు చూడండి. ఇదే ఈ యారో మార్క్, అలాగే ఈ యారో మార్క్, ఈ రెండు యారో మార్క్స్ మ్యాచ్ అవ్వాలి. ఫస్ట్ పెట్టేసేయండి. ఇట్లా పెట్టేసిన తర్వాత ఈ బాబిన్ కేస్ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియాని ఫస్ట్ అటు బెండ్ చేయాలి. చూడండి జాగ్రత్తగా, ఈ ఏరియా ఏదైతే ఉందో అటు ఫస్ట్ బెండ్ చేయాలి, ఇక్కడ బెండ్ చేయాలి. బెండ్ చేసిగా సెట్ అయిపోతుంది. అదిగోండి, అటు బెండ్ అయిపోయింది, అటు డౌన్ అయిపోయింది, ఇక్కడ దీని మీదకి ఎక్కేసింది. అప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ అలా కదిలిస్తే తప్పమని కింద పడిపోతుంది. ఇప్పుడు చూడండి చాలా ఈజీగా పడిపోతుంది. ఇప్పుడు చూడండి మ్యాచ్ అయింది, ఇక్కడ రెడ్ అలాగే దాని పక్కన ఉన్న రెడ్ రెండు మ్యాచ్ అయిపోయింది. అప్పుడు మీకు కరెక్ట్గా సెట్ అయినట్టు మీరు దాన్ని సెన్స్ చేయొచ్చు, కదలదు ఇంక ఎటు వెళ్ళదు. సో అప్పుడు మీరు యాజ్ ఇట్ ఈస్గా ప్లేట్ పెట్టేసేసేయండి. ఈ ప్లేటు థ్రెడ్ చేయని లేకుండా చూసుకొని పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ కూడా మీరు వేయాలి అని అనుకుంటే, ఇది ఎంత పెద్ద ప్రాసెస్ ఓపెన్ చేసి చేయకుండా, స్క్రూస్ అన్నీ ఓపెన్ చేయకుండా, మీకు జస్ట్ డోర్ ఓపెన్ చేయగానే బాబిన్ చేసి ఇక్కడ మధ్యలో హోల్ కనబడుతుంది. ఈ హోల్లో 2 డ్రాప్స్ ఆయిల్ వేయించాలి ఎవ్రీడే. ఎవ్రీడే వేసినప్పుడు కొంచెం స్మూత్ అవుతుంది. 2 డ్రాప్స్కి మించి అదనంగా మనం వేయకూడదు, ఒకవేళ వేస్తే అక్కడ కింద సెన్సార్స్ ఉంటాయి, దానికి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో పెట్టేసిన తర్వాత పైన డోర్ పెట్టి స్క్రూస్ టైట్ చేసి. ఇలాంటి మరిన్ని కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి సంబంధించిన టిప్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ప్రతి అప్డేట్ కూడా మొట్టమొదటిగా మీకే వస్తుంది. నేను పెట్టే ప్రతి అప్డేట్ మీకు చాలా యూజ్ అవుతుంది.